పచ్చి బోకస్ ఏదండి అయిందా హౌసింగ్ ఫర్ ఆల్ బై 22 హౌసింగ్ ఫర్ ఆల్ ఇది గోల్మాల్ అని నేను అంటున్నా వాస్తవం కాదా ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తాం నల్లధనం ఇస్తాం తెచ్చిందా చెప్పిన నల్లధనం దేలే ఉల్టా మీ హయాముల్ని అతి ఎక్కువ బ్యాంక్ మోసగాలంటే విదేశాలకు పంపించారు మీరు వాళ్ళ పేర్లు ఏంటంటే ఉన్నాయండి నీరవ్ మోదీ మన్ను మోదీ ఎవడో షోక్సీ బిక్సే ఆ పేపర్లలో వస్తాయి ఆ విజయ్ మాల్యా ఇంకెవరోడో ఉన్నాడు గజ దొంగలు బ్యాంకు దోపిడిగాళ్ళు బ్యాంకులను ముంచిన వాళ్ళందరూ మీ హయాముల్ని వేరే దేశాలకు పోయి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు బ్లాక్ మనీ గాళ్ళందరినీ బయటికి పంపిన గనులు మీరు మీరు బ్లాక్ మనీ తేలే 15 రూపాయలు కూడా వనికి ఇవ్వలే 15 లక్షలు ఇస్తామని పచ్చవద్దాలు చెప్పి 38-40 కోట్లు ఉండే ఎస్సీ ఎస్టీల కలిపి వాళ్ళ సంక్షేమానికి భారత ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ 12,800 కోట్లు ఇంతకన్నా సిగ్గుసరం ఇంకోటి ఉండదు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి దళితులు గిరిజనుల సంక్షేమం పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు తెలంగాణలో ప్రస్తుతం మన ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఒక చిన్న రాష్ట్రం మనం ఒక మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే మనకి దళిత బంధు వేరే ఇంకా చాలా ఉంటాయి వేరే అవి కాకుండా 33,611 కోట్లు మొత్తం దేశ దళితులకు పెట్టిన జనాభాకు పెట్టిన డబ్బు ఒక రాష్ట్ర బడ్జెట్ కూడా సమానం కాదు అది గిరిజనుల పట్ల దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవి ఫిగర్స్ కదా వాళ్ళు చెప్పిన ఫిగర్స్ నేనేమి ఆరోపణ పెడతలేదు బడ్జెట్లో వాళ్ళు స్వయంగా ఇలా కేంద్ర మంత్రి గారు ప్రకటించినటువంటి యావత్తు దేశం సాక్షిగా పార్లమెంట్ ప్రకటించినటువంటి ఫిగర్స్ నేను చెప్పి దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు దేశంలో 15 లక్షలు మా లెక్క కాదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కండి 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే మేము తెలంగాణలో ధర్నా ఇస్తాం తెలంగాణ ముఖాన్ని కట్టుబడి ధర్నా ఇస్తాడు ఇప్పుడు చేస్తాం ధర్నా ఇది ఎంత ఎంత అధ్వానం మంది మీద వాడు చేస్తున్నట్టు నేను చెప్పేది ఇదే చాలా దారుణమైనటువంటి పద్ధతిలో పచ్చబద్దాలు ఈ దేశానికి చెప్తున్నారు ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు ప్రజలకు మత పిచ్చి లేవాలి తద్వారా 4 ఓట్లు కొల్లగొట్టుకోవాలి పక్క వాళ్ళే ఇతర సిగ్గు లేకుండా మా మతతత్వ పార్టీ మీద మత పిచ్చి లేపాలి మంది మీద వాడు ఏడవాలి దేశ ఆస్తులన్నీ అమ్మాలి దానికి డ్రామా కొట్టి తమాషా చెప్పి భారత శ్లోకం భగవద్గీత శ్లోకం అని మందిని గోల్మాలు తింపాలి ఇది గోల్మాల్ గోవిందం ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అన్ని పచ్చి అబద్ధాలు